please do subscribe to Prajabheri News Channel. ఈరోజు మధ్యాహ్నం పోయిన కార్మికుల సంబంధించిన సమస్య మీద ముఖ్యంగా రాగి జావ పెట్టద్దని అదేవిధంగా 15th August 26th January నాడు స్పెషల్ స్వీట్లు ఇవ్వాలని చెప్పని అధికారులు అక్కడక్కడ మధ్యాహ్నం పోయిన కార్మికులను ఇబ్బంది పెడతా ఉన్నారు. దాని విషయంపై డీఓని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము మధ్యాహ్న భోజన పథకంలో రాగి జావ పెట్టాలని చెప్పని చెప్పడం జరిగింది, ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అది సంతోషమైన విషయమే, మేము సంఘంగా స్వీకరిస్తూ ఉన్నాము. కానీ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన కార్మికులు ఏదైతే ఉన్నారో వాళ్ళకి చేస్తానికి ఒక డబ్బు పైస ఒక పైస కూడా ఇవ్వడం లేదు. అదేవిధంగా సత్యసాయి సమితి సంబంధించిన వాళ్లకు రూపాయి చారాన ఇస్తూ ఉన్నది ఒక విద్యార్థి అనమాట. మరి మేము కోరేది ఏంటంటే పనిచేసే వాళ్ళకి ఇవ్వకుండా ఏదో సప్లై చేసే సంస్థకి ఏదైతుందో సంస్థకి ఇవ్వడం అది ఎంతవరకు సంబంధించామని ప్రభుత్వం ఆలోచించాలి. అదేవిధంగా మధ్యాహ్నం పోయిన కార్మికులకు ప్రతి విద్యార్థి అనమాట 2 రూపాయల స్లాబ్ రేటుతో పాటు పనిచేస్తున్న సమయానికి సమాన పనికి సమాన వేతనంతో పాటు ఇవ్వాలని చెప్పని, అదేవిధంగా ఈ జిల్లాలో 15th నాడు 26th January నాడు పెట్టే స్వీట్లను కూడా నిరోధించాలి, అధికారులు స్పష్టమైన విధించాలని చెప్పి కోరుతా ఉన్నాము. దానికి సంబంధించిన ఆదేశాలు జిల్లా డిఓ గారు కింది స్థాయి అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. లేని రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఈ సమస్యల మీద పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము.